హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండి అందరికి నమస్కారం వింటున్న మీ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసంలో గుండె చప్పుడు నేను మీ అజయ్ విజయవాడ అమ్మాయి హారికతో సో ముందుగా ఇవాళ మనకి ఒక టాపిక్ ఉందండి దాని గురించి మాట్లాడారు కూడా మన గెస్ట్ వచ్చేసారు దాని గురించి మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను మన టాపిక్ ఏంటి అంటే COVID-19 క్రైసిస్ అండి సీరియస్లీ చాలా మందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ సఫర్ అవుతున్నారు ఎలా అంటే లిటరలీ దగ్గర వాళ్ళకి ఏమైనా అయినా సరే వెళ్ళి చూడలేకపోతున్నారు కన్నా పేరెంట్స్ కూడా ఏమైనా సరే పలకరించలేకపోతున్నారు జస్ట్ ఫోన్ కాల్స్ అది ఇది దాని గురించి దారుణాలు కూడా మనం ఈ రోజుల్లో చాలా చాలా చూస్తున్నాము కానీ ఇలాంటి క్రైసిస్ లో కూడా అంటే ఈ పాండమిక్ మూమెంట్ లో కూడా కొంతమందికి హెల్ప్ చేద్దామని అలాంటి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో అది కూడా యుఎస్ లో ఉండి మన వాళ్ళు చేద్దామనే ఉద్దేశంతో వెరీ జమీదారి అని చెప్పేసి కొంతమంది మొదలు పెట్టారండి అసలు వాళ్ళు ఎవరు ఏం చేస్తుంటారు అండ్ వాళ్ళ మోటో ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ వాళ్ళ మాటలోనే మనం తెలుసుకున్నాం అసలు వాళ్ళు ఎవరు ఏంటి అంటే మనకి ఇద్దరు గెస్ట్ ఉన్నారని ఒకళ్ళు కూడా కాదు వాళ్ళిద్దరు వచ్చేసరికి సుధీర్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ బాలగణేష్ గారు అండ్ వీళ్ళతో మాట్లాడే ముందు అండ్ నేనే కాదండి వీళ్ళతో మీరు కూడా మాట్లాడచ్చు మీరు కూడా వీళ్ళతో మాట్లాడుకుంటే మీరు మాకు కాల్ చేసిన నంబర్స్ ఇండియా నుంచి అయితే 9705222005 యుఎస్ నుంచి ఫోన్ చేయాలనుకుంటే 9197012005 లేదా యూకే నుంచి కాల్ చేయాలనుకుంటే 115888205 ఇలా కాకుండా మీ స్కైప్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి మీ స్కైప్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అండ్ మీరు ఏమైనా కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే మీరు ఏమైనా రాసి పంపాలనుకున్నా సరే మేము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com లో కూడా అవైలబుల్ ఉన్నాము ఇది కాకుండా షోస్ అప్డేట్స్ మా అడ్జెస్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ గెస్ట్ తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా చూడాలనుకుంటే మీరు ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేసేయచ్చు అండ్ ఇవన్నీ లేట్ చేయకుండా ఎక్కువ చెప్పకుండా మన గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదామండి ఎందుకంటే వాళ్ళిద్దరు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు సో హలో సుధీర్ గారు అండ్ హలో బాలగణేష్ గారు హాయ్ హారిక గారు హాయ్ హారిక గారు హలో అండి ఇద్దరికి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో థ్యాంక్ యూ సో మచ్ మీ అంటే ముందుగానే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చేసినందుకు అండ్ చెప్పండి అసలు సుధీర్ గారు మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచే అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ పేరు మొత్తం మీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి వెల్ మొట్టమొదటిగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి థ్యాంక్స్ చెప్తూ అంటే మేము చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో ఇనిషియేటివ్ దాన్ని గుర్తించి తెలుగు ఎన్ఆర్ఐ జస్ట్ నో లెట్ ద వరల్డ్ నో లెట్ ద ఇండియన్ ఫ్రాటర్నిటీ ఇన్ యుఎస్ నో వాళ్ళకి తెలియజెప్పడానికి మీరు ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ నేను బేసిక్గా నా పేరు సుధీర్ బండి గారి అండి నేను రిచ్మండ్ వర్జీనియాలో ఉంటూ నేను యాజ్ అ డేటా ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అండ్ ద వెరీ ఫస్ట్ ఐ కేమ్ టు యుఎస్ ఇస్ 2015 నేను మొదటగా వచ్చినప్పుడు మాస్టర్ స్టూడెంట్గా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత 3 ఇయర్స్ నుంచి డేటా ఇంజనీర్ గా పనిచేస్తున్నాను నైస్ అండి సో సుధీర్ గారు మీరు చెప్పండి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇండియాలో మీ ప్లేస్ ఏంటి సో సారీ వాస్ దట్ క్వశ్చన్ ఫర్ మీ అండి యా యా బాలగణేష్ గారు ఇప్పుడు వరకు మాట్లాడింది సుధీర్ గారు కదా యా సారీ బాలగణేష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి ఐ యామ్ సారీ ఐ మిస్ దట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇండియాలో Yeah, first of all, thanks to Telugu NRI Radio for having us here. So, నా పేరు వచ్చేసి బాలగణేష్ చక్రహరి నేను సెకాకస్ న్యూజెర్సీలో ఉంటాను నేను గత 2 సంవత్సరాలుగా ఆర్పిఏ డెవలపర్గా పనిచేస్తున్నాను అండ్ నా మాస్టర్స్ వాల్పరైజో ఇండియానా నుంచి వాల్పరైజో యూనివర్సిటీ నుంచి 2016లో కంప్లీట్ అయింది అప్పటి నుంచి నేను ఐటీ లీడ్ ఆర్పిఏ డెవలపర్గా పనిచేస్తున్నాను బ్యాక్ హోమ్ నేను హిమాయత్ నగర్ హైదరాబాద్లో ఉంటాను అండ్ ఇక్కడ మా టీంతో కలిసి మేము ఒక గత 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము ఐఓసీ నుంచి సో మీరు యుఎస్లో ఎక్కడ ఉన్నారండి సికాకస్ న్యూజెర్సీ నైస్ సో అసలు మేరీ జమీదారి అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చేసింది దాని గురించి మీ మాటల్లో మీరే చెప్పండి సుధీర్ గారు ఒకసారి వెల్ అందరికి తెలుసు హౌ ద వరల్డ్ ఇస్ ఎఫెక్టెడ్ నౌ బికాస్ ఆఫ్ ద COVID-19 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సిచ్యువేషన్స్లో అండ్ అంటే మనం యుఎస్లో అంటే బ్యాక్ హోమ్ చూస్తే ఇండియాలో డెఫినెట్లీ చాలా ఆర్గనైజేషన్స్ అండ్ చాలా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైతే అండర్ అంటే లో ఇన్కమ్ స్ట్రాటా ఆర్ లోయర్ స్ట్రాటా నుంచి వచ్చిన పీపుల్ ఉన్నారు వీళ్ళకి బాగానే హెల్ప్ చేస్తూ ఉన్నారు
అట్ ద సేమ్ టైమ్ యుఎస్ లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి ఇండియన్ ఫ్రాటర్నిటీ గురించి మేము ఆలోచించినప్పుడు, అంటే మేము మనము ఇప్పుడు జాబ్స్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ చాలా వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ యాజ్ లాంగ్ యాజ్ మనకి ఇల్లు ఉంది జాబ్ ఉంది అన్నంత వరకు యుఎస్ లో ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇమాజిన్ అంటే మన ఇండియన్ ఫ్రాటర్నిటీకి చెందిన వాళ్ళే స్టూడెంట్స్ గా వచ్చి ఇక్కడ మాస్టర్స్ చేస్తూ వాళ్ళు బ్యాక్ హోమ్ సేవ్ చేసుకున్న ఫ్యామిలీ సేవ్ చేసుకున్న మనీ లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ చేసుకున్న డబ్బులతో వచ్చి ఇక్కడ అవి స్పెండ్ చేస్తూ బ్యాంక్ లోన్స్ తీసుకుని వచ్చి మాస్టర్స్ చేస్తూ ఉంటారు. సో మేము ఈ ఈ సిచ్యువేషన్ ఈ COVID-19 క్రైసిస్ సిచ్యువేషన్ గురించి ఆలోచించినప్పుడు యుఎస్ లో అత్యంతంగా ఎవరు అంటే ఇండియాకి చెందిన ఎవరు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనే ఆలోచన మేము చేసినప్పుడు మా ఫస్ట్ మా మైండ్కి తట్టింది అంటే మేము స్టూడెంట్స్ గానే వచ్చినాం కాబట్టి స్టూడెంట్ ఫేస్ లో ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా కష్టాలు ఉంటాయి తెలుసు కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి we recognize that students are the most vulnerable people ikkada. So students will on campus job chestu vaalla living expenses gaani lekapothe regular vaalla no all the regular expenses evaithe untayo most of them depends on the campus jobs meeda on campus part time job chestu. సుధీర్ గారు మీరు ఇప్పటి వరకు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ అందరూ కష్టంతోనే వచ్చారు అని చెప్పేసి చెప్పినట్టుగా అనిపించింది. కానీ నా వర్షన్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్షన్ ఏంటి అంటే అసలు యుఎస్ లో అంటే యుఎస్ కి చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ రిచ్ కిడ్స్ అను లేకపోతే వాళ్ళు మనీ ఉంది కాబట్టి కదా ఇంత దూరం వచ్చి ఇంత ఎక్స్పెన్సివ్ అయినా ఇక్కడ చేసుకున్నారు. సో వాళ్ళ గురించి ఇంత ఆలోచించాలా అని నాకు క్వశ్చన్ ఉంది. సో మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న అడిగినారు హారిక గారు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటి అని అంటే స్టూడెంట్స్ యుఎస్ కి వచ్చేటప్పుడు అబ్సల్యూట్లీ వాళ్ళు ఫినాన్షియల్ గా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళే ఇక్కడ చదువుకోవడానికి వస్తారు అనేది ఒక బిలీఫ్ డెఫినెట్లీ ఉన్నది. కానీ మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఏంటి అని అంటే పిల్లలు చదువుకోరకు అనేసి పేరెంట్స్ ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్ళడానికి దే బి రెడీ. I hope you are getting my point. Yes. So ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి వాళ్ళకున్న ల్యాండ్స్ అమ్ముకోనో లేకపోతే బయట అప్పులు తెచ్చుకోనో లేకపోతే యూనో బ్యాంక్ లోన్స్ తెచ్చుకోనో ఏదో ఒక రకంగా వాళ్ళ స్టూడెంట్స్ పెద్ద చదువులు చదివితే వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదివితే అమెరికాకి వెళ్తే జీవితాలు బాగుపడతాయి అని అనుకునే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. సో ఈ కుటుంబాల నుంచి యుఎస్కి వచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇక్కడ ఉన్నారు. అంటే మీరు అన్న విధంగా బాగా వెల్ ఆఫ్ ఫినాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళతో పాటు ఎన్నో అంటే కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ మా పిల్లల జీవితాలు బాగుపడతాయి అని ఆలోచించి అప్పులు చేసుకొని లేకపోతే ఇవన్నీ చేసుకొని పంపించిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు ఏంది అని అంటే ఇక్కడ వాళ్ళ ట్యూషన్ ఫీజు కానీ ఏదైతే మేజర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ పేరెంట్స్ సపోర్ట్ చేయడము లేకపోతే బ్యాంక్ లోన్స్ సపోర్ట్ చేయడం వల్లనో వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ వేరాస్ ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చే వరకు చాలా వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఈ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ యూనివర్సిటీస్ ఇచ్చే స్టైఫండ్స్ మీద కొంచెం డిపెండ్ అయ్యి ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచించడం జరిగిందండి అత్యంతంగా. అండ్ వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు మేము ఈ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అని అంటే మీరు అన్న విధంగా డెఫినెట్లీ అందరికి అన్ని విధాలుగా అన్ని సమయాల్లో మనము చేయందించలేము సహాయం చేయలేము. కానీ మాకున్న లిమిటేషన్స్ ప్రకారం మాకున్న రిసోర్సెస్ ప్రకారం మేము టీమప్ అయ్యి అట్లీస్ట్ అంటే ఎంత 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 వరకు చేయగలుగుతాము అని ఆలోచించి ఎంత మా పరిధిలో ఉన్నంత సేవ చేయాలనే ఆలోచనతోని ముందుకు రావడం జరిగిందండి. కానీ ఇది జస్ట్ జరిగి ఒక 2-3 మంత్స్ చెప్పాలంటే మే వరకు కూడా స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దాని తర్వాతే కొంచెం సీరియస్ అయింది. సో ఈ లోపే అంటే ఈ 2-3 మంత్స్ కి అంత సఫరింగ్ అనేది జరిగిందా? నిజంగానే స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇది మేము మా థాట్స్ కి మొదలు వచ్చినప్పుడు
మేము కొన్ని అంటే బ్యాక్ హోమ్ మేము స్టూడెంట్ లీడర్ గా పనిచేయడంతో ఎక్కువ ఇక్కడ వచ్చినా కూడా స్టూడెంట్ కనెక్షన్స్ కొన్ని బాగానే ఉన్నాయి. అంటే అది కాకుండా ఫ్యామిలీస్ లో కొంతమంది కజిన్స్ కానీ వాళ్ళు వీళ్ళు యూనివర్సిటీస్ కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో కాంటాక్ట్ చేసి అంటే యూనివర్సిటీలో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా గెట్ ఆన్ అవుతున్నారు ఈ క్రైసిస్ టైంలో, అంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ లేవు, కొంతమంది క్యాంపస్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు, ఈ డిపెండ్ అయ్యిన సిచ్యువేషన్ లో వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ మేము కనుక్కోవడం జరిగింది. కొంచెం రీసెర్చ్ కూడా చేయడం జరిగిందండి. చేసిన తర్వాత అంటే మాకు వచ్చినది ఏంటి అంటే అవుట్కమ్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ ఎంక్వైరీ మనము నో వి హావ్ కమ్ టు రెజల్యూషన్ దాట్ ఎస్ డెఫినెట్లీ కొంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు, వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు వెల్ ఆఫ్ ఉన్నారు, వాళ్ళు ఇంటి నుంచి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి ఏంటి అని అంటే ఇండియాలో వెల్ ఆఫ్ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లోనే తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంది, నిజంగా అంటే ఒక ప్రైవేట్ జాబ్ చేసో గవర్నమెంట్ జాబ్ చేసో కుటుంబాన్ని నడుపుకుంటున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ నడిపిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదు వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండి అంటే బిజినెస్లు కానీ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఎంతమంది ఉన్నారు. సో ఈ గత 2 నెలలు 3 నెలలు ఏదైతుందో ఇండియాలో కానీ లేదంటే ఇక్కడ కూడా కానీ అంత స్తంభించడంతో అంత లాక్డౌన్ ఏర్పడడంతో అంటే డబ్బులు రావడానికి అవకాశాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఇది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే క్రైసిస్ ఇస్ క్రైసిస్ ఫర్ ఎనీవన్ అండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా వీళ్ళు అంటే ఉన్న ఎమర్జెన్సీ ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసేసుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చినాయని అంటే ఇట్స్ నాట్ దట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే నో లాట్ ఆఫ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే బిజినెసెస్ కానీ అంటే బ్యాంక్రప్ట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే యుఎస్ లోనే హర్డ్స్ అనే ఒక రెంటల్ కార్ కంపెనీ, దేవర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు పే ద ఏమంటారు వాళ్ళ మంత్లీ లోన్ కార్స్ తెచ్చుకొని వాళ్ళు లీజ్ ఏదైతే పే చేయాల్సి ఉంటుందో అది కూడా పే చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేసింది. అంటే అంత పెద్ద పెద్ద కంపెనీలకి ఇంకొక సామాన్య మధ్య తరగతి కుటుంబం కానీ లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటారు అన్నది మనం ఇక్కడ ఒకటి గమనించాలండి. సో మీరేం చేస్తారు వాళ్ళందరికి, మీ మేరీ జమీందారి థీమ్ ఏంటి, అసలు మీకు వాళ్ళ కనెక్షన్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇది ఏం చేస్తున్నారు? సో మేము వేర్ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ అండి. నేను సుధీర్ అండ్ బాలగణేష్ అండ్ భార్గవ్ కొప్పోలు అండ్ భరత్ ఆల్బర్ట్ అండ్ వి హావ్ కపుల్ ఆఫ్ వాలంటీర్స్ అంటే స్టూడెంట్స్ నుండే వచ్చిన వాలంటీర్స్ ఒక 2 ముగ్గురు, సద్విజ అని కానీ లేకపోతే భవ్య, దే ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ అస్ అండ్ వాలంటీరింగ్ ఎవ్రీ టాస్క్. అండ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి కూడా కృష్ణ చైతన్య అని హీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, హీస్ కమ్ ఫార్వర్డ్ అండ్ హీస్ వర్కింగ్ డే నైట్. సో మేమంతా టీమప్ అయ్యి we have taken up this initiative and ee initiative dwara em chestunnam anante students ki reach out avutunnam. Ante ee university lo evaraithe students vaalla campus job lu and part time campus on campus part time jobs gathare nelluka lekapovadamto లేకపోవడం వల్ల వాళ్ళ ఫినాన్షియల్ ఎబిలిటీస్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అట్లాంటి స్టూడెంట్స్కి మేము ఒక గూగుల్ ఫామ్ ఇనిషియేట్ చేసినాము. ఈ గూగుల్ ఫామ్ ద్వారా ఏంటంటే వాళ్ళు మనకు అప్లికేషన్ చేసుకున్నట్టయితే, వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి టు దేర్ డోర్ స్టెప్ మనము మేరీ జిమ్మెదారి ద్వారా వీఆర్ సప్లయింగ్ ద ఫుడ్ సప్లైస్ అండి, మంత్ కి సరిపడా గ్రాసరీస్ అదంతా వాళ్ళ డోర్ స్టెప్ కి డెలివరీ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫైనాన్స్ ఒక్కటే ఇష్యూ కాదు, సెకండ్ ఇష్యూ ఏంది అని అంటే ఈ లాక్డౌన్ జరగడంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా దెబ్బతిన్నది. దెర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ అంటే మీరు ఇప్పుడు మిజోరీలో, కాన్సస్ అండ్ టెక్సస్ లో, బాస్టన్ లో కొన్ని యూనివర్సిటీస్ అండ్ ఇట్లాంటి యూనివర్సిటీస్, అప్స్టేట్ న్యూయార్క్, న్యూజెర్సీ యూనివర్సిటీస్ లో
యూనివర్సిటీ కి ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి వాళ్ళు ట్రావెల్ చేయాలంటే ఇట్స్ అ వన్ అవర్ లాంగ్ డిస్టెన్స్ ఈవెన్ ఇఫ్ దే గో బై ఎ కార్ వన్ అవర్ లాంగ్ డిస్టెన్స్ అట్లాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వీళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటంటే దే డోంట్ హ్యావ్ అ కార్ నో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే డోంట్ హ్యావ్ అ కార్ వాళ్ళకి కార్ ఉండదు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది కాబట్టి ఫినాన్షియల్ గా కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు వీళ్ళు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోలేని పరిస్థితి సో ఇట్లాంటి స్టూడెంట్స్ అందరికి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీ గ్రాసరీస్ ఎట్ దేర్ డోర్ స్టెప్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినామండి సో ఆన్లైన్ లో మీరు ఆర్డర్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే ఆన్లైన్ డెలివరీ కూడా మీ వాలంటీర్స్ ఏమైనా చేస్తున్నారు అబ్సల్యూట్లీ నాట్ అండి అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ గానీ ఏ వెబ్సైట్ కూడా డెలివరీస్ దే ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్లీ డూయింగ్ ఇట్ సో అందుకని మనకు లెట్స్ సే మాకు ఒక స్టేట్ నుంచి రిక్వెస్ట్లు ఒక స్టేట్ యూనివర్సిటీ నుంచి ఒక 20 రిక్వెస్ట్లు వస్తే వీఆర్ ఆస్కింగ్ వన్ ఆఫ్ ద గై ఫ్రమ్ దాట్ యూనివర్సిటీ అంటే ఎవరైనా వాలంటీర్షిప్ చేయడానికి ముందుకు వస్తారా అని వాళ్ళని కనుక్కొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వాలంటీరింగ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళ సహాయంతో ఏదైతే క్లోజెస్ట్ ఇండియన్ స్టోర్ ఉంటుందో ఆ ఇండియన్ స్టోర్ లో ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు పికప్ చేసుకొని ఎవ్రీ అదర్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి డెలివర్ చేయడం జరుగుతుందండి సో ఎన్ని స్టేట్స్ లో చేశారండి ఎన్ని యూనివర్సిటీస్ ఇంతవరకు కవర్ అయినాయి ఆర్ ఎన్ని అన్ని స్టేట్స్ కవర్ అయినాయా లేదా ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత మందికి అని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంటైర్ యుఎస్ టేకప్ చేసినామండి బట్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 18 స్టేట్స్ నుండి రీచ్ అవుట్ అయినారు అండ్ దేర్ ఆర్ 34 యూనివర్సిటీస్ వీఆర్ సర్వింగ్ టోటల్ గా వచ్చేసి ఇప్పటివరకు 34 యూనివర్సిటీస్ అండ్ 18 స్టేట్స్ వీఆర్ సర్వింగ్ అండి సో వాస్ ద బిగ్గెస్ట్ స్టేట్ అంటే ఎక్కువ మంది మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు ఏ స్టేట్ లో ఉన్నారు ఎంత సఫర్ అవుతున్నారు అంటే ఎక్కువ ఎవరు సఫర్ అవుతున్నారు అండి ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి మిజోరీ అండ్ కాన్సస్ స్టేట్స్ లో అండ్ టెక్సస్ లో చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ న్యూయార్క్ అప్ స్టేట్ న్యూయార్క్ లో అండ్ మసాచుసెట్స్ లో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు సో వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద అంటే పర్సంటేజ్ వైజ్ గా కూడా చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ నుండి 85-90% స్టూడెంట్స్ ఉన్నారండి ఈ అన్ని స్టేట్స్ లో ఓకే సో గణేష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఈ వీడియో ఎప్పుడు చేశారు ఎప్పుడు పబ్లిష్ చేశారు విత్ ఇన్ ఎంత స్పాన్ లో మీకు స్టూడెంట్స్ అనే వాళ్ళు రీచ్ అయ్యారు సో మేము బేసికలీ 12th ఆఫ్ ఏప్రిల్ స్టార్ట్ చేసాం ఇది మేరీ జిమ్మెదారి అనేది సో ఫస్ట్ మేమందరం ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ అవర్ పాకెట్స్ డబ్బులు వేసుకొని మాకు చుట్టుపక్కల ఉన్న తెలిసిన కాలేజెస్ మా నెట్వర్క్లో ఉన్న స్టూడెంట్స్ని హెల్ప్ చేద్దామని మేము స్టార్ట్ చేసినాము తర్వాత ఈ ప్రాబ్లం మొత్తం అందరు స్టూడెంట్స్ ఓవరాల్ యుఎస్ఏ అందరు స్టూడెంట్స్కి ఉంటుందని ప్రెడిక్ట్ చేసి గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేసి మేము వాట్సాప్ గ్రూప్స్లో అన్నిటిలో స్ప్రెడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్టెడ్ దీని గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేద్దామండి మన దగ్గర ఒక కాలర్ ఉన్నారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం సో హలో హలో అండి చెప్పండి హాయ్ హౌ ఆర్ యు హలో ఐ యామ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు సో మీ పేరు బాగున్నామండి నా పేరు అనిల్ అండి నేను డెంటన్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ డెంటన్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే ఓకే సో చెప్పండి ఇప్పుడు ఈ క్రైసిస్ గురించి మీరు హెల్ప్ కోసం కాల్ చేశారా లేకపోతే హెల్ప్ తీసుకోవడానికి కాల్ చేశారా యాక్చువల్లీ హెల్ప్ తీసుకున్నాం మేము వాళ్ళ దగ్గర నుంచి మేము గూగుల్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము హెల్ప్ తీసుకున్నాం ఆల్రెడీ ఒకసారి ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాం ఒకసారి వాళ్ళకి కూడా లైన్ కలిపితే మాట్లాడుతాం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాం అంటే చాలా మంది వింటుంటారు కదా వాళ్ళతో ఒక ఆన్లైన్ లో మనకి ప్రూఫ్ కూడా ఉంది అనమాట నిజంగానే వీళ్ళు రీచ్ అయ్యారు ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్నట్టు థ్యాంక్ యూ అనిల్ గారు సో మీరు ఏ స్టేట్ నుంచి కాల్ చేస్తున్నారు అన్నారు డెంటన్ టెక్సస్ అండి టెక్సస్ ఓకే సో టెక్సస్ లో యూనివర్సిటీలో మీకు మాత్రమేనా లేక మీ తోటి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా యూనివర్సిటీలో దగ్గర దగ్గర ఒక 100 మంది విద్యార్థులు మేరే జిమ్మేదారి అనే యాప్ ద్వారా ఫామ్ ఫిల్ చేసుకుని లబ్ధిదారులు వచ్చేసి 100 మంది స్టూడెంట్స్ అట్మోస్ట్ రీచ్ అయినాము ఇంకా కొన్ని ఫామ్స్ ఫిల్ చేశారు వాళ్ళకు కూడా రీచ్ అవుతామని చెప్పి మాట ఇచ్చారు మాకు
మేము ఇప్పటికే 100 మంది విద్యార్థులను రీచ్ అయి ఉన్నాము ఇక్కడ యూనివర్సిటీలో అయితే. నైస్. సో ఇప్పటి వరకు వాళ్ళన్ని అంటే మీ అంటే మీరు ఎలా అప్రోచ్ అయినా సరే వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళు చేసిన హెల్ప్ కానీ అందరూ రీచ్ అయ్యారా? అంటే ఫెయిల్యర్స్ కానీ ఏం లేదు కదా అన్నట్టు. నేను అందరు ప్రతి ఒక్కరికి మినిమం నీడ్స్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరే ఒక లావిష్ గ్రాసరీ ఇవ్వలేకపోయినా కానీ ఒక మంచి ఒక మనిషి బతకడానికి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరు వాళ్ళు అందువరిచారు. బియ్యం అయితే దాల్ వెజిటేబుల్ 5 varieties ఆఫ్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు మా ఇంటి దగ్గరకు వచ్చి డెలివరీ చేసే సదుపాయం వాళ్ళు కల్పించున్నారు. దీనికి ప్రత్యేకంగా ఈ బృందానికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు సుధీర్ గారితో కానీ లేకపోతే బాలగణేష్ గారితో కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అనిల్ హాయ్. హాయ్ అనిల్. హాయ్. హాయ్ అనిల్. హాయ్ హౌ ఆర్ యు అనిల్? యాక్చువల్లీ గుడ్ అనిల్. హౌ ఆర్ యు విద్యార్థి? గుడ్ గుడ్. మేము యాక్చువల్లీ ఇండియాలోనే సుధీర్ అనే వ్యక్తి అందరికి పరిచయం అంటే విద్యార్థి దశలో విద్యార్థిగా ఉన్న ప్రతి ఒక్కరికి సుధీర్ గాని బాలగణేష్ గాని వాళ్ళందరికీ పరిచయము. అంటే మేము వాళ్ళకి తెలియకపోవచ్చు బట్ వాళ్ళు మనకు తెలుసు ఎందుకంటే విద్యార్థి దశగా ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన అక్కడ కూడా చాలా సేవలు చేసినాడు. అదే విధంగా ఇక్కడ యుఎస్కి వచ్చిన తర్వాత కూడా మాలాంటి విద్యార్థులకు మళ్ళీ ఆదర్శంగా నిలిచి సేవలు అందించినందుకు సుధీర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. థాంక్స్. థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ చేసి మాకు కూడా ఒక మంచి లైవ్ ప్రూఫ్ ఇచ్చేసారు. అంటే వింటున్న లిజనర్స్ అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇలాంటివి వింటున్నారు, నిజంగా జరుగుతుంది, మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ముందుకు రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరు కాల్ చేసినందుకు. సో అదే విధంగా బాల గణేష్ గారికి కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ మాకు వచ్చినాయా రాలేదా అని ప్రతి ఒక్క వ్యక్తికి సంప్రదించి వారితో మాట్లాడి రాకుంటే మళ్ళీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ వాలంటీర్స్ అరేంజ్ చేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ బాల గణేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీళ్ళ బృందం అందరికి ప్రతి ఒక్కరికి పేర్లు మాకు తెలియకపోవచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో గణేష్ గారు చాలా బాగా చెప్తున్నారండి. యాక్చువల్లీ నేను వాళ్ళని అడిగాను ఎంత ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా తక్కువ చేశారు అన్నట్టు, కానీ చాలా చాలా బాగా చెప్పేశారు మీ గురించి. ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుసా, అంటే ఇలాంటిది ఒకటి జరుగుతుంది, స్టూడెంట్స్ కి ఇంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఏమనుకుంటున్నానంటే 2-3 months కదా అని నా ఫీలింగ్ తో వచ్చేసి ఉన్నాను, కానీ ఇలాంటిది వింటేసరికి నైస్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ కాలర్, ఇంకొక శృతులు ఇంకొక ఆత్మీయులు కూడా మనకి ఉన్నట్టున్నారు. యా, ఇంకొకరు ఆత్మీయులు కూడా మనకు ఉన్నారండి, మనం వాళ్ళతో కూడా మాట్లాడేసేద్దాం. హలో. హాయ్ అండి, నా పేరు భరత్. హలో భరత్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిట్స్బర్గ్ క్యాన్సర్స్ అండి. పిట్స్బర్గ్ క్యాన్సర్స్. ఓ నైస్. సో మీరు స్టూడెంట్? అవునండి. సో ఏ యూనివర్సిటీ అండి? పిట్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ అండి. ఓకే. సో చెప్పండి, మీకు ఆల్రెడీ గణేష్ గారు కానీ లేకపోతే వీళ్ళు కానీ కాంటాక్ట్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళతో మాట్లాడదామని కాల్ చేశారా? అంటే ఇప్పుడు ఆపర్చునిటీ దొరకలేదండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి. అన్న, బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్స్ భరత్. సో నాకు నా వేరే ఫ్రెండ్ ఒక అతనికి నేను ఫోన్ చేసినప్పుడు తను ఫేస్బుక్ లో చూసానని చెప్తే నేను గూగుల్ ఫామ్ ఫిల్ చేశాను. బెటర్ ఫస్ట్ నాకు డౌట్ ఉండే, ఏమన్నా కొత్తగానే పెట్టినారా చేస్తారా అనుకొని నేను అప్లై చేసినాను. నేను అప్లై చేసిన తర్వాత వాళ్ళు నాకు మెసేజ్ చేస్తుండే వాళ్ళ టీమ్. సో భరత్ గారు, మీరు చెప్పండి, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్, మీరు ఎప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, అండ్ వాళ్ళు విదిన్ ఎంత టైం లో, విదిన్ ఎంత స్పాన్ లో మీకు రీచ్ అయ్యారు? ఐ థింక్ సో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, April 13th రోజు నైట్ అనుకుంటా. నైట్ నేను అప్లై చేశాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఐ గాట్ రెస్పాన్స్. ఓ, విదిన్ చాలా షార్ట్ టైం లో మీకు వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. నైస్. సో మీకు వాళ్ళతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇంకా గణేష్ గారితో కానీ, లేకపోతే లాక్డౌన్ ఇదంతా అయిపోతే ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే తప్పకుండా పర్సనల్ గా కలిసి థాంక్స్ చెప్పాలని ఉంది అన్న. అండ్ డెఫినెట్లీ మా యూనివర్సిటీ కోసం.
సీరియస్లీ అండి, ఫీలింగ్ చాలా మంచి పని చేస్తున్నారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సో థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫర్ అస్. హలో హలో హరిక గారు, ఎస్ భరత్ గారు ఉన్నారు. ఓకే ఫైన్, భరత్ గారు మేబీ హిస్ నాట్ హియర్. ఓకే సో గణేష్ గారు మీరు చెప్పండి, మనం మధ్యలో ఆగిపోయాము, మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఒకసారి. ఈ వీడియో గురించి ఎప్పుడు పాస్ అవును అయింది, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని రీచ్ అవడం, అంటే వాళ్ళే చెప్పారు చాలా విదిన్ షార్ట్ టైమ్ లో మీరు రీచ్ అయ్యారు అన్నట్టు. సో మీరు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, ఇదంతా ఒకసారి మాకు చెప్తారా? సో ఫస్ట్ బేసికలీ థాట్ అంటే, బ్యాక్ హోమ్ మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసాము. నేను యూత్ కాంగ్రెస్ కి పనిచేశాను, సుధీర్ అన్న ఎన్ఎస్యుఐ కి పనిచేశారు. సో మేము ఇక్కడికి వచ్చినాక యాజ్ సేమ్ ఐడియాలజీస్ మీట్ ఎక్కడ పోయినా అన్నట్టు, నేను సుధీర్ ఇంకా వేరే మా టీమ్ మెంబర్స్ అందరం, భార్గవ్ భరత్ ఆల్బర్ట్ అందరం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్స్ లో కలుస్తూ ఉంటాము. సో ఆల్ ఆఫ్ అ సడన్ యాజ్ వి రియలీ నో స్టూడెంట్స్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో మాకు తెలుసు కాబట్టి, మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఇండియన్స్ ఎవరు ఉంటారు అమెరికాలో, ఏమైనా అవసరం ఉంటుంది అనేది ఎవరైనా ఉన్నారు అంటే స్టూడెంట్స్. సో మీరు చెప్పినట్టు వెల్ ఆఫ్ ఉంటారు, బట్ మోస్ట్ ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ దీంట్లో ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్, బికాజ్ వాళ్ళకి కంట్రీ అర్థం కాదు. చాలా మీడియా ఛానల్స్లో అందరూ బయటికి వచ్చి మాట్లాడుతున్నారు కి వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు నెంబర్ ఆఫ్ కేసెస్ చూసి. సో దీనివల్ల బ్యాక్ హోమ్ ఇండియాలో చాలా ప్యానిక్ కలిగింది. అండ్ ఇండియాలో బిజినెస్ ఎన్ని ఫెయిల్యూర్స్ జరిగినాయి అండి ఇప్పటి వరకు, అంటే నేను వాళ్ళని అడిగాను, ఒకళ్ళు అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, లేదు ఇంతవరకు 100 మెంబర్స్ కి ఎవరు తక్కలేదు. I think zero failures because we started off slow, maybe 30-40 people starting lo form fill chesnaru before we went out to funding. Starting chaala takku request lu unde, but tarvata roju roju ki maaku at least 400-500 requests lo vachi, ee roju maa daggara more than 2200 students requests vachnai, and we helped around more than 1400 students, and we are still working our best and giving our best to serve the rest also. మా దగ్గర ఉన్న ఫండ్స్ తో వీళ్ళని ఇంకా రిక్వెస్ట్ ని సఫైస్ చేయలేకపోతున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ అవుట్ టు ద కమ్యూనిటీ అండ్ రిక్వెస్టింగ్ మాకు ఇంకా ఫండ్స్ కావాలి వీళ్ళందరికీ సర్వ్ చేయడానికి అని. వీఆర్ గోయింగ్ అవుట్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ మీ ప్లాట్ఫామ్ కూడా మాకు మంచిగా దొరికింది టైంకి. ఇట్స్ ఆ ప్లెజర్ అండి, మాకు కూడా అసలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, మీ గురించి మేము చెప్తున్నామంటేనే మాకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ మన దగ్గర కూడా ఇంకో ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి, మనం వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. సో హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుకేష్ మాట్లాడుతున్నానండి, ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నా. టెక్స్ నైస్, సుకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి. హాయ్ సుకేష్. చెప్పండి. హే సుకేష్. సో చెప్పండి సుకేష్ గారు, మీ మాటల్లో మేరీ జమీందారీ గురించి అసలు మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ కొంతమందికి గూగుల్ ఫామ్స్ వచ్చినాయి మేరీ జమీందారీ నుంచి, వాళ్ళు అది మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత మాకు ఇట్లా వాళ్ళు స్టూడెంట్ వాళ్ళ నుంచి ఇట్లా గ్రాసరీస్ కూడా ఇవ్వబడడం జరిగింది. సో మీ యూనివర్సిటీలో అందరికి జరిగిందా, లేకపోతే మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారా, అంటే మీ స్టూడెంట్ మీ యూనివర్సిటీలో కూడా చాలా మంది జరిగిందా అని నా క్వశ్చన్. అవును, నాకు తెలిసినంత వరకు చాలా మందికి, అంటే ఇది మెరిట్ మీద వాళ్ళు హెల్ప్ చేశారు. ఎవరు ఇట్లా మాకు ఇంకా ఫామ్ ఫిల్ చేసి ఇట్లా రాలేదని మాత్రం చెప్పిన చాలా తక్కువ మంది, అసలు లేరు. కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా త్వరలోనే గ్రాసరీస్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన దగ్గర ఇంకొక ఆత్మీయులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో, మేబీ వాళ్ళు లేరు అనుకుంటే ఒక్కళ్ళే ఉన్నారు. ఓకే ఫైన్. సో సుకేష్ గారు మీరు చెప్పండి, సో మీరు ఎప్పుడు రీచ్ అయ్యారు, మీకు ఎప్పుడు తెలిసింది, అండ్ వాళ్ళు విదిన్ ఎంత స్పాన్ లో మీకు కనెక్ట్ అయిపోయారు? హలో సుకేష్ గారు, I think he is no more on the call. Okay, fine. So let's continue. And meer cheppandi asle enta asle entha mandiki ila serve chesaru meeru, enni students ki ippudu varaku jarigindi groceries ani? Initially
మేము స్టార్ట్ చేసినప్పుడు అంటే మేము కూడా అనుకున్నాం మీరు అనుకున్నట్టే అందరు వెల్ ఆఫ్ ఉంటారు, బాగానే ఉంటారు. సో హార్డ్లీ ఒక 200-300 స్టూడెంట్స్ రీచ్ అవుట్ అవుతారు మనకి. విల్ డెఫినెట్లీ సర్వ్ దోస్ కమ్యూనిటీ. ఎవరైతే నీడ్ ఆఫ్ ద అవర్ మనం చూడాలి అని అనిపించింది. సో ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి డెఫినెట్లీ మనం సర్వీస్ చేయాలి అని అనుకున్నాము. బట్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో, ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో దానికి మించిన నెంబర్, అంటే నో 2200 స్టూడెంట్స్ సో ఫార్ మేడ్ అ రిక్వెస్ట్ అని అంటే చాలా మందికి, అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి అండి. ఇక్కడ మనము ఎవరిని ఒక కేటగిరీస్ చేయలేకపోతున్నాం. యా 2200 అంటే అసలు లిటరల్లీ అందరికి గ్రోసరీస్ పంపించాలంటే అసలు చాలా మనీ ఖర్చు అవుతుంది కదా. అసలు సీరియస్లీ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఈ విషయంలో, లేకపోతే మొత్తం మీ మనీ ఓన్ మనీ పెడుతున్నారా? అదే ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు వి స్టార్టెడ్ లైక్ నో ఓన్ మనీతోనే చేస్తామని అనుకున్నాము. కానీ ఈ 2-300 మేము ఏదైతే ఎస్టిమేట్ చేసినామో దానికి మించిన రిక్వెస్ట్లు రావడం, ఫస్ట్ వీక్ లోనే 1100-1200 రిక్వెస్ట్ రావడం, ఇదంతటితో దెన్ వి థాట్ అంటే మన దగ్గర ఉన్న మనం ఎంత అవుట్ ఆఫ్ పాకెట్స్ పెట్టాలని అనుకున్నా కూడా అంత పెట్టలేము. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఆన్ అన్ యావరేజ్ $25-$30 స్పెండ్ చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే దట్స్ వాట్ మినిమం అంత స్పెండ్ చేస్తేనే వాళ్ళకి సరిపడ గ్రాసరీస్ వస్తాయని ఒక క్యాల్కులేషన్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులతో మేము ఒక 300 స్టూడెంట్స్ కి మేము చేయగలుగుతాం అని అనుకున్నాం. కానీ వే బియాండ్ నెంబర్ వచ్చే వరకు వి హ్యాడ్ టు గో ఫర్ ద గో ఫండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఫండ్ రైజింగ్ కోసము ఒక వీడియో చేయడం అండ్ సెవరల్ గో ఫండ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడంతో ఒక వీడియో చేసి అది సోషల్ మీడియాలో పంపించడంతో కొంచెం ఫండ్స్ రేజ్ అయినాయి. డెఫినెట్లీ ఇప్పటి వరకు ఒక 17,000-18,000 వరకు ఫండ్స్ రేజ్ అయినాయి. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ నో కంపెనీస్ హూ హవ్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళు కూడా కొంచెం బిగ్ అమౌంట్ అంటే $1,500 డొనేట్ చేస్తున్నారు. అండ్ యాజ్ వి బిలాంగ్ టు అంటే మేము ఒరిజినల్లీ IOC ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి కాబట్టి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కూడా వాళ్ళు వెనక్కుండి సపోర్ట్ చేయడం అండ్ వాళ్ళ వర్కింగ్ కమిటీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా అందరు తీర్మానం చేసుకొని వాళ్ళు ఫండ్ రైజ్ చేయడంకి ముందుకు రావడం అండ్ మేము కూడా సెవెరల్ వేస్ లో చాలా మంది NRIస్కి ఇప్పటికే ఈమెయిల్స్ బల్క్ ఈమెయిల్స్ పంపించినాము. విఆర్ స్టిల్ వెయిటింగ్, విఆర్ స్టిల్ టేకింగ్ ద డొనేషన్స్. ఎందుకంటే ఇప్పటివరకు ఒక 1300-1400 స్టూడెంట్స్ కి మనం గ్రాసరీస్ పంపించడం జరిగింది. కానీ 800 స్టూడెంట్స్ అంటే ఇంకా 800 స్టూడెంట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. బట్ ఇఫ్ వి రియలీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీళ్ళందరికీ కూడా అందాలి అని అంటే డెఫినెట్లీ ఫండ్ రైజింగ్ అయితే జరగాలండి. షూర్ షూర్. సో మన దగ్గర ఇంకొకళ్ళు ఆత్మీయులు ఉన్నారండి, వాళ్ళు కూడా కాల్ చేస్తారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా మనం మిగతా విషయాలు కంటిన్యూ చేసుకుందాం. హలో. హలో హారిక గారు. హలో అండి, మీ పేరు? నా పేరు సాయి. సాయి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియా. సో బేసికలీ నేను మీ వన్ ఆఫ్ ద గెస్ట్ స్పీకర్ బాలగణేష్ కి సిస్టర్ ని. ఓ ఓకే, చెప్పండి. యా, ఈవెన్ హి డజంట్ నో దట్ ఐ వాస్ ప్లానింగ్ టు కాల్ హిమ్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మొమెంట్ టు థాంక్ అండ్ అప్రిషియేట్ దిస్ టీమ్ మేరి జిమ్మదారి. Because I have thanks, seen my thanks, brother Saiga. Whenever I call him. Yeah, so whenever I call him for a casual talk also, he's like, Akka, please, can I call you back again? I have to take care of these orders. Inta mandi pillalu unnaru, inta mandi pillaliki food ledu. Monna edho oka abbai ela rasadante, anna maaku last glass of rice undi, can you please take care of my request? Ilanti people kuda vallaki reach ayyaru. And I am one of the witness who saw my brother doing this along with his team. And he talks a lot about Sudhir and his team, Bharat and everyone else. So I just wanted to give that feedback. మీకు పర్సనల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ వేరే వాళ్ళ ఇంట్లో ఇలాంటి జరిగితే మనకి పర్వాలేదు, కానీ మన ఇంట్లో వాళ్ళు డబ్బులు మనకు కాకుండా వేరే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు, అది పాండమిక్ టైమ్ లో సేవ్ చేయట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏం రాలేదా? ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నా ఏం చెప్పలేదా మీరు? లేదు, కావాలంటే ఇంకా తీసుకెళ్ళరా అని చెప్తాను నేను. ఎందుకంటే పాండమిక్ లో తర్వాత ఎవరుంటారో ఎవరికి తెలీదు.
ఉన్న రోజులు వాడు ఒకరికి హెల్ప్ చేస్తున్నాడు అంటే వై నాట్. చాలా మంచి మాట చెప్పారు, చాలా గొప్ప మాట కూడా చెప్పారు. ఎన్ని రోజులు ఉంటాం తెలియదు, హెల్ప్ చేస్తున్నారు ఇంకా తీసుకెళ్ళమని చెప్పారు. దట్స్ వెరీ వండర్ఫుల్. యా, అండ్ పాండమిక్ లో పీపుల్ ఆర్ యాక్చువల్లీ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిలేషన్. సో టుడే మై ఓన్ ఫ్యామిలీ పీపుల్ వర్ ప్లానింగ్ టు బై అ హౌస్ బట్ నౌ దే ఆర్ థింకింగ్ లైక్ కెన్ వి జస్ట్ స్టే టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. సో అలాంటి సిచ్యువేషన్స్ పాండమిక్ ఇస్ గివింగ్ ఎ పాజిటివ్ సైడ్ టు ద పీపుల్ రిలేషన్ అండ్ దే బిలీవ్. సో ఐ బిలీవ్ everything is a learning. Very similarly. Everybody has to, ante prati okkalu ade feeling tho undalandi, prati okkalu idi na responsibility ani teeskunte seriously pandemic situation nunchi andaru chaala tondaraga bayatiki vachestunnaru ani cheppesi andari feeling kuda. And also villu inta manchi pani chestunnaru ani cheppesi naaku I was very happy anamata ilanti oka jarugutundi ani cheppesariki. సో స్టూడెంట్స్ అందరూ నాకు తెలిసి వీళ్ళందరూ చాలా రుణపడిపోయి ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, కాల్ చేసి కూడా చెప్తున్నారు. సీరియస్గా నాకు వీళ్ళతో మాట్లాడడం కన్నా వాళ్ళు కాల్ చేసి చెప్తూ ఉంటే ఐ వాజ్ ఓకే ఫైన్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో గుడ్ అని ఫార్వర్డ్ చేశాడు అనమాట బాలా. సో ఇట్ లైక్ అక్క ఇది ఈవెంట్ ఉంది, కుదిరితే అటెండ్ అవ్వు అంటే ఐ వుడ్ లైక్ హి డిడ్ంట్ ఈవెన్ నో దట్ ఐ వాస్ డైలింగ్. సో yes I understand. అండ్ హి హ్యూజ్ అప్లాడ్ టు టీమ్ మేరీజిమదారి. And I really don't want to take much of your time. Yeah. Sudhir garu, great initiative andi. Thanks andi sir. I got to know a lot about you from Balu. So keep thank doing you. This thank thing. You. We always are there to support you guys. Take care. Thank you, Sai garu. Thank you so much for calling. Take care. So, bye-bye. Thank you andi. So, no, Sudhir garu, meer cheppandi. Okay. మీరు చెప్పండి, నేను ఇప్పుడు అవన్నీ అడిగేసాను, మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ పాండమిక్ టైంలో మనం ఇప్పటికి మన దగ్గర డబ్బులు లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలంటే ఇండియన్ గ్రోసరీస్ కూడా తక్కువ ఏమి లేవు, ఫుల్ ప్రైస్ అన్ని అయిపోయి ఉన్నాయి. ఇలాంటి టైంలో అసలు ఇంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఏం సేవ్ చేయట్లేరు. సో వాట్ డిడ్ యూ ఫీల్ ఫస్ట్ ఇనిషియేటివ్ గా ఖర్చు పెడదాం అనిపించి, అసలు చేయగలను అనిపించిందా మీకు? ఇంత మందికి ఎవరు వస్తారు ఏంటో, అందరికి సప్లై చేయగలుగుతామా లేదా, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అసలు ఏమైనా ఆలోచించారా? సక్సెస్ ఫెయిల్యూర్ గురించి డెఫినెట్లీ ఆలోచించలేదండి. అంటే ఆల్ దట్ వాజ్ అవర్ మైండ్ సెట్ మేము ఒకటే అనుకున్నాం. అంటే సి, మన కమ్యూనిటీకి చెందిన స్టూడెంట్స్, మన కమ్యూనిటీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం నిలబడాలి. సో ఇక్కడ యుఎస్ లోపల ఉన్న ఇండియన్ కమ్యూనిటీస్లో ఎక్కువ ఎఫెక్ట్ అయినది మాకు తెలిసినంత వరకు మా అనాలిసిస్ ప్రకారం అయితే స్టూడెంట్స్ అండి. సో ఈ టైంలో వి జస్ట్ థాట్ వీళ్ళతో మనం ఉండాలి, వీళ్ళతో మనం నిల్చోవాలి. అట్లీస్ట్ నాట్ అంటే ఎవ్రీ అదే చెప్తున్నాను, అంటే ఎవ్రీ ప్రాబ్లం ప్రతి ఒక్క పర్సన్ది మనం రిజాల్వ్ చేయలేము, కానీ ఆ ప్రాబ్లంలో అట్లీస్ట్ నో ఈవెన్ ఇఫ్ వి కెన్ డూ అట్లీస్ట్ 20%, అదైనా అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళే ఈ రిక్వెస్ట్ చేసుకున్నారండి. అంటే జస్ట్ సీ, అంటే వాళ్ళు కొత్తగా వచ్చి ఇఫ్ దే హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, అది వాళ్ళకి ఒక డిస్ట్రెస్ వచ్చేస్తుంది, ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. అంటే మేము రాగానే ఈ కష్టాలు చూడడం ఏంటి, ఈ జా ఈ మార్కెట్ అంతా ఆగిపోవడం ఏంటి, బిజినెస్ ఆగిపోవడం ఏంటి, మాకు ఆన్ క్యాంపస్ జాబులు లేకపోవడం ఏంటి, డబ్బులు ఇండియా నుంచి డబ్బులు పంపించడానికి పేరెంట్స్కి కూడా అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఈ అంత డిస్ట్రెస్ గురి కావద్దు అనే ఒక హోల్ ఇంటెన్షన్తో మేము మొదలు పెట్టడం జరిగింది. ఇందులో సక్సెస్ ఫెయిల్యూర్ డెఫినెట్లీ ఆలోచించలేదు. అండ్ మా డబ్బులు ఖర్చు అవుతాయని డెఫినెట్లీ తెలుసు మాకు. అండ్ ఇప్పటికే వి హావ్ స్పెంట్ నో మోర్ దెన్ $6,000 to $8,000 అవుట్ ఆఫ్ అవర్ పాకెట్స్. అంటే యాజ్ ఎ టీమ్ మేము 4-5 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో వి హావ్ స్పెంట్ $6,000 to $8,000 అవుట్ ఆఫ్ ద పాకెట్స్. బట్ విఆర్ డెఫినెట్లీ రెడీ. అంటే ఇక ముందు డొనేషన్ వచ్చినా ఫండింగ్ వచ్చినా రాకపోయినా కూడా విఆర్ ప్లానింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. బట్ డెఫినెట్లీ మీతో మాట్లాడడానికి ఇంకొకరు ఆత్మీయులు కూడా ఉన్నారు, సో అందుకని ఆపాల్సి వచ్చింది. సో హలో హలో నాతో కాల్ లేరనుకుంటానండి. సరే మీరు చెప్పండి. హలో హాయ్, నా పేరు ఆకర్ష్ అండి. హలో అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సో మీకు కూడా మేరే జమీదారి నుంచి హెల్ప్ అందుకున్నారా?
లేదండి, నేను నేను క్యాజువల్ గా జాబ్ చేస్తుంటాను, లేదు ఈ ఇనిషియేటివ్ గురించి మా హెల్ప్ తీసుకున్న నా కజిన్ ద్వారా నాకు తెలిసింది. వాళ్ళకి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దామని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు, సో థ్యాంక్స్ చెప్దామని, అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశానండి. చెప్పండి, సుధీర్ గారు ఉన్నారు, బాలకనేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. Yeah, and it's, I mean, we are really proud of these people. And ante oka ilanti samayamlo vaala gurinchi vaalu aalochinchukokunda mana students gurinchi aalochinchi inta pedda initiative teeskunnaru kada, we really feel proud and we want to be part of it actually. So if Balaganesh and Sudhir garu meeru elanti help kavalanna mammalni reach avandi, mem mak chatana help chestu. Sure, sir. Definitely. My website ki visit aayi, you can email us or text us. You all have our phone numbers on our website. Sure. So, thank you, Akash garu. Thank you so much. Meer kuda call chesi support chestunnaru ilanti manchi panlaki. Thank you so much for calling us. So, Sudhir garu, meer cheppandi, naaku ippudu ayana annaru kaabatti naaku anipinchindi ayana job holder ani cheppesi ayana call chesaru. So, ikkada naa question enti ante, ippudu mimmalni approach ayina vaallu students avunaa kaadaa, vaallu students ani cheppesi meeku confirmation ela vastundi? So, at the time of hardship, ippudu obviously Google form pedutunnamu, aa Google form dwara vaallanni details fill chestunnaru, and అక్కడ ఉన్న వాలంటీర్స్ ని కూడా మనము అలర్ట్ చేయడం, వాళ్ళు డోర్ స్టెప్ కి వెళ్ళి డెలివరీ చేయడం, అండ్ ఇట్లాంటి హార్డ్షిప్ టైంలో, క్రైసిస్ టైంలో మేము అనుకుంటున్నాము 99.99% కూడా నోబడీ వుడ్ హ్యావ్ టు లై, అబద్ధం చెప్పి గ్రాసరీస్ కోసమో లేకపోతే వేరే రకంగా ఏదన్నా సపోర్ట్ కోసమో వస్తారని అయితే డెఫినెట్లీ అనుకోవట్లేదండి. Sorry, most of the students kontamandi form fill chesi when we reach them back kontamandi em annaru ante anna we are good enough for 1 week or 2 weeks with groceries, ippudaithe evarkaithe levo vallaki first help cheyandi, maaku tarvata help cheyandi parledani valle kontamandi back off ayinaru. Like maaku chaala genuinity kanipinchindi, and kontamandi students kuda donate chesinaru ee cause ki. So we have seen lot of humanity in this initiative. Trust so me, Ganesh garu cheppandi. So Ganesh cheptunnattu indaka kontha mandi students kuda vallu vachi ee initiative kosam donate cheyadam, no, we are really moved when we got to know about this. Vallu donate chesi naaku text chestunnarandi. So I called a girl and asked her, asalu meere student, meer enduku donate chestunnaru anante, no, we are sufficient, we're good enough, maaku anni unnai, India nunchi double bomb istunnaru, lekapothe we have some savings, ivanni unnai, kani leni vallaki meer chestunna vallaki ante, you know, who are in need, evaraithe mee daggariki vastunnaro vallaku avasaram undi kabatte vallu vastunnaru. So veellaki mee dwara velthe no, they get the right వాళ్ళ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేసి వాళ్ళొక ఇంటెన్షన్ తో డొనేషన్స్ కూడా చేస్తున్నారండి. నైస్ నైస్. సో ఇందాక నుంచి మీరు ఇండియన్ ఓవర్సీస్ అన్న టాపిక్ తీసుకొస్తున్నారు, సో దాని గురించి చెప్పండి. సో మీకు పొలిటికల్ గా కూడా ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, we are affiliated with that organization. Then back home kuda Telangana state Congress party ki sambandhinchina vidyarthi vibhagam aina NSCI ki Telangana state vice president ga pan cheyadam jarigindi. Tarvata US ko chesinanu, ikkada vachin tarvata kuda Indian Overseas Congress tho day one nunchi kuda I've been with them and working for the organization. So definitely Indian Overseas Congress meme initiative teeskuntunnamu annappudu they also come forward, working committee meetings lo gaani every other meetings lo vallu kuda oka resolution chesi, resolution pass chesi, no, Krishna Chaitanya have stood with us very strongly and supported us. Sam Petroda garu he instructed the entire Indian Overseas Congress committee to
నో వాళ్ళు కూడా డొనేట్ చేయడం అండ్ వాలంటీర్షిప్ కూడా చేయడం డిఫరెంట్ స్టేట్స్ లో కొన్ని ఈ రకంగా డెఫినెట్లీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తుందండి. బట్ వి డిడ్ వాంట్ టు గివ్ ఎనీ పొలిటికల్ కలర్ టు దిస్ ఎందుకంటే ఇది అవసరం అంటే ఇట్లా అంటే ఎవరో అవసరం ఉన్నప్పుడు వి హ్యావ్ టు స్టాండ్ విత్ దెమ్ రాదర్ దెన్ మేకింగ్ దిస్ సంథింగ్ లైక్ ఎ పొలిటికల్ ఈవెంట్ ఆర్ పొలిటిసైజ్ చేయకుండా ఉండడానికి పొలిటిసైజ్ చేయొద్దు అనే ఇంటెన్షన్తో వితౌట్ ఎనీ మీరు మా ఫ్లయర్స్ కానీ మా వీడియోస్ కానీ ఎక్కడ చూసినా కూడా ఈ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు వి నెవర్ డిడ్ దాట్. అందుకనే మేరీ సింహధారి అని కూడా పెట్టింది ఎందుకు అంటే ఇట్లాంటి క్రైసిస్ టైంలో వీ హ్యావ్ టు స్టాండ్ విత్ అవర్ కమ్యూనిటీ అవర్ ఇండియన్ ఫ్రాటర్నిటీ అని ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మేము మేరీ సింహధారి అని నో వీ హ్యావ్ టేకెన్ అప్ దాట్ ఇనిషియేటివ్. సో ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు మీరు ఒక 5 మెంబర్స్ టీమ్ గా ఫామ్ అయ్యి స్టార్ట్ చేసామని, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? డిడ్ ఇట్ ఎక్స్పాండ్? లేకపోతే ఇంకా మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా జాయిన్ అయ్యారు? ఒకటి ఓవరాల్ గా ఒక 10 స్టేట్స్ లో ఒక 10 to 15 వాలంటీర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించిన కొంతమంది కూడా దే ఆర్ వాలంటీరింగ్. మొన్న రీసెంట్ గా కూడా నో బియాండ్ గ్రాసరీస్ అండ్ స్టఫ్ మీతో చెప్పాల్సింది షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే లాస్ట్ వీక్ ఒక లీగల్ వెబినార్ కూడా పెట్టడం జరిగింది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నో సపోర్ట్ తో. విజయ గారు ఫ్రమ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అండ్ రాజేందర్ డిచ్పల్లి గారు వీళ్ళు హెల్ప్ చేసినారు ఆ లీగల్ వెబినార్ పెట్టడానికి. అంటే ఈ మొన్న కొత్తగా COVID-19 వల్ల వచ్చిన ఇమిగ్రేషన్ ఇష్యూస్ అయితేనేమి, అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల ఇమిగ్రేషన్ ఇష్యూస్ అయితేనేమి అది కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ రీచ్ అవుట్ అయినారు. దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ వెంట్ టు ఇండియా బిఫోర్ దిస్ నో లాక్డౌన్. వాళ్ళు ఇండియాలో స్టక్ అయిపోయి 3 మంత్స్, ఐ గెస్ మీకు తెలిసే ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ 3 మంత్స్ కన్నా ఎక్కువ ఉండలేరు స్టూడెంట్ ఉన్నప్పుడు. అండ్ సో ఈ 90 డేస్ రూల్ అండ్ ఓపీటీ స్టార్ట్ అయినప్పుడు 90 డేస్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటికి స్టూడెంట్స్ అంతా పానిక్ అవుతుంటే కూడా మొన్న కండక్ట్ చేసిన వెబినార్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ శత్రుఘ్న సిన్హా గారు మన డిప్యూటీ కాన్సల్ జనరల్ ఇన్ న్యూయార్క్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మొన్న లాస్ట్ వీక్ వి స్పోక్ టు దెమ్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ అంటే న్యూయార్క్ న్యూజెర్సీ ఏరియాలో ఉంటున్న కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళకి అంటే దే ఆర్ గోయింగ్ టు స్కూల్ ఇన్ అప్స్టేట్ న్యూయార్క్ కానీ వాళ్ళ ఏదైతే ఇంటర్న్షిప్ చేసుకోవడానికి న్యూయార్క్ స్టేట్ లో ఇంటర్న్షిప్ చేసుకోవడానికి న్యూయార్క్ సిటీలో వచ్చి ఉన్నారు. సో ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఐ స్పోక్ టు అ లేడీ, షీ కాల్డ్ మీ అరౌండ్ 11:30-12 o'clock ఇన్ నైట్. కాల్ చేసి నేను అప్స్టేట్ న్యూయార్క్ లో యూనివర్సిటీకి వెళ్తాను అండ్ న్యూయార్క్ సిటీలో ఇంటర్న్షిప్ కోసం అని వచ్చాను. ఇక్కడ న్యూజెర్సీలో టెంపరీగా ఒక అకామిడేషన్ తీసుకొని ఉంటున్నాను కానీ ఇక్కడ స్టక్ అయిపోయినాను అండ్ ఇంటర్న్షిప్ ది లేడ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇంటర్న్షిప్ పోయింది ఇప్పుడు. అండ్ ఇక్కడనేమో నాకున్న అకామిడేషన్ టెంపరీగా ఉంది. సో నాకున్న గ్రాసరీ సప్లైస్ అయిపోతున్నాయి. ఉన్న గ్రాసరీ సప్లైస్ లో అంటే బీన్స్ లో షీ వాజ్ సేయింగ్ మీ లిటరల్లీ ఇట్ మేడ్ మీ నో నాకు టీయర్స్ వచ్చేసినాయి కళ్ళలో. బీన్స్ లో ఎక్స్ట్రా వాటర్ మిక్స్ చేసుకొని ఇట్స్ నాట్ బికాస్ షీఈస్ ఫైనాన్షియలీ వీక్ ఆర్ సంథింగ్, ఇట్స్ బికాస్ షీ గాట్ స్టక్ ఇన్ అ పొజిషన్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదా అమ్మాయికి, షీ క్యాంట్ గో బ్యాక్ టు అప్స్టేట్ న్యూయార్క్. సో అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేము చూస్తున్నాము. సో అట్లాంటి వాళ్ళకి గణేష్ వెళ్ళి ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గ్రాసరీ సప్లై చేయడం. అండ్ వి ఆల్సో స్పోక్ టు దట్ గర్ల్, ఐ బీన్ ఇన్ టచ్ విత్ దట్ గర్ల్. తనకి అప్స్టేట్ న్యూయార్క్ ట్రావెల్ కి కూడా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ విత్ దెర్ ఆర్ సమ్ అదర్ స్టూడెంట్స్ ఇక్కడ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ స్టేట్స్ లో ఉంటున్న వాళ్ళు యూనివర్సిటీస్ వాళ్ళ హాస్టల్స్ వెకేట్ చేయమండడంతో వాళ్ళకి స్టూడెంట్స్ అకామిడేషన్ లేకుండా అయిపోయినారు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళ కోసం శత్రుఘ్న సిన్హా గారితో మాట్లాడి దెన్ అకామిడేషన్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. సో నాకు అంటే ఐ ఫీల్ దట్ ఈ రోజులు అంటే దీస్ డేస్ మళ్ళీ లాక్డౌన్స్ అన్ని క్లోజ్ ఓపెన్ చేసేస్తున్నారు, స్టేట్స్ అన్ని కూడా రిలీజ్ చేసేస్తున్నారు,
డూ యూ థింక్ స్టిల్ ఇట్స్ గో ఆన్, అంటే స్టూడెంట్స్ కి ఇంకా మీ హెల్ప్ ఉంటుంది, ఇది ఇంకా కంటిన్యూ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అబ్సల్యూట్లీ అండి, విల్ స్టాండ్ విత్ దెమ్. అంటే నౌ దట్ ఇప్పుడు మేము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఒక 2,000 or 3,000 స్టూడెంట్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినారు. సో వీఆర్ డెఫినెట్లీ ఇన్ అ ప్లాన్. ఇంతకు ముందు కూడా కొన్ని స్టూడెంట్స్ కి ఇష్యూస్ ఫేస్ చేసినారు యుఎస్ లో, అండ్ రాబోయే కాలంలో కూడా ఏం జరుగుతుందో తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వీఆర్ ప్లానింగ్ టు నో కంటిన్యూ దిస్ ఆర్గనైజేషన్ ఆర్ మేక్ ఇట్ అన్ ఆర్గనైజేషన్ అఫీషియల్లీ. అండ్ ఇక్కడ చాలా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బీట్ ఆట అయితేనేమి, తానా అయితేనేమి, వాళ్ళందరికీ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక బ్రిడ్జ్ లాగా మేము ఉండాల్సి వస్తే విల్ డెఫినెట్లీ కంటిన్యూ దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ కానీ, రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ నో జాబ్ ఆపర్చునిటీస్, స్కిల్ ట్రైనింగ్ ఏదైనా అవసరం అయితే విల్ డెఫినెట్లీ నో టేక్అప్ ఆల్ దిస్ టాస్క్. అండ్ అట్లా మేము చేయడానికి ప్లాన్ చేస్తామండి. ఆన్ మంత్లీ బేసిస్ ఏదైతే ఉందో విల్ టేక్అప్ దిస్. వెరీ నైస్ అండి, వెరీ నైస్. యాక్చువల్లీ అసలు మీతో ఇంకా చాలా మాట్లాడాలి, మీ గురించి చాలా తెలుసుకున్నాను, కానీ ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటే నా దగ్గర సమయం లేదు, నా తర్వాత కూడా ఇంటర్వ్యూలో ఒకటి వెయిటింగ్ లో ఉంది. కాబట్టి ఈ షో ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ గా నేను కంప్లీట్ చేసే ముందు ఐ వాంట్ నో, ఇది మేము కూడా హెల్ప్ చేయొచ్చా మీకు, మేము కూడా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవచ్చా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా అంటే మేము ఎలా అవ్వాలి అని చెప్పేసి మా లిజనర్స్ కి, నాకు, అందరికి కూడా అసలు మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి ఒక్క మాటలో చెప్పేస్తే then we'll move forward. Absolutely andi, my Facebook page unnadi Meri Zimmedari ani. So if you can write to us through that page, we'll definitely immediately get back out to memo, we'll get in touch. Meer annatu prati okka helping hand maaku avasaram idi munduku teeskelladaniki. Indakane cheptunnam 800 students ki inka service cheyalsu undi, and we never know inkenni requests vastayani, and we never know ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుందని. సో ఇట్లాంటి మూమెంట్ లో విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ద డొనేషన్స్. అండ్ ఎవరైనా వాలంటీర్షిప్ కూడా చేయడానికి ఉంటే విఆర్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ తానా గానీ ఆట గానీ మీ ద్వారా, అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మేము అపీల్ చేస్తున్నాము ఆర్గనైజేషన్స్ కి. ఐ హావ్ సీన్ దీని తర్వాత సేవా వాళ్ళ ప్రోగ్రామ్ కూడా ఉంది, దే ఆర్ ఆల్సో డూయింగ్ ఫెంటాబులస్ జాబ్. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్, అంటే లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి రెడీ ఉన్నాం. ఐ స్పోకెన్ టు కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సాలిడారిటీ ఇస్తున్నారండి. అంటే బట్ అట్ దిస్ మూమెంట్ సాలిడారిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వ్ ద పర్పస్ కదండి. సో వి నీడ్ ఫండ్స్, వి నీడ్ మోర్ హెల్ప్, వి నీడ్ వాలంటీర్స్. సో ఎవరైనా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తే విల్ డెఫినెట్లీ వెల్కమ్ దెమ్. సో లిజనర్స్ విన్నారు కదండి, మీలో ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్స్ ఏ కాదు, మనంతా సాయం మన మేరీ జమీందారి అంటూ మీరు కూడా ఏమైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళ ఫేస్బుక్ పేజ్ అయితే ఉందని చెప్పేశారు కదా మేరీ జమీందారి. సో ప్లీజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీ అంత సాయం మీరు చేయండి, మనం కూడా అందరూ చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ బాలగణేష్ గారు, ఇద్దరు వచ్చి మీకు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, స్టూడెంట్స్ అందరు కూడా మీకు చాలా, ఇట్స్ అ బిగ్ బౌ టు బోత్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ అందరి తరపు నుంచి, నేను కూడా అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి హెల్ప్ ఇలాంటి ఒక పాండమిక్ టైమ్ లో చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వినాయకల్ లిజనర్స్, మన బాలగణేష్ గారు అండ్ సుధీర్ గారు వాళ్ళు చేసే మంచి పనుల గురించి చాలా చక్కగా చెప్పేశారు. అండ్ మీరు కూడా ఏమైనా చేయాలి ఇలాంటి పాండమిక్ టైంలో, ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే యూ కెన్ రీచ్ దెమ్. అండ్ ఆల్సో మీరు ఇంట్లో ఉండండి, సేఫ్ గా ఉండండి, అది కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది మనందరికి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బీ అట్ హోమ్. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్, బై బై.